ఈరోజు గృహవైద్యం విభాగం లోపల చర్మానికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చర్మము కాంతివంతంగా ఉండటానికి, చర్మము పొడి బారిన పడకుండా ఉండటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. చాలా వరకు చలికాలం వచ్చిందంటే నవంబర్ నుంచి జనవరి వరకు కూడా ఉండే కాలాన్ని హేమంత ఋతువు అంటాము. హేమంత ఋతువు లోపల కూడా చాలా వరకు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు రావటం సహజం. ఈరోజు ఈ గృహవైద్య విభాగం లోపల ప్రత్యేకంగా చర్మానికి సంబంధించి, చర్మము ఫేర్గా ఉండాలి అంటే, చర్మము కాంతివంతంగా ఉండాలంటే, ప్రతి ఎపిసోడ్లో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాము, చర్మము కాంతివంతంగా ఉండాలి, చర్మము మృదుత్వంగా ఉండాలి, చర్మము గట్టిపడడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది కూడా తెలుసుకున్నాము. ఈరోజు కూడా ఒక రెండు క్రీమ్స్ ఉంటాయి, అవి ఎట్లా తయారు చేసుకుంటాము అంటే, చర్మము ఫేర్గా ఉండటానికి, సాఫ్ట్గా ఉండటానికి, బ్రైట్నెస్గా ఉండటానికి ఈ క్రీమ్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది ఫేర్నెస్ క్రీమ్. ఇది ఈ ఫేర్నెస్ క్రీమ్స్ తయారు చేసుకోవడానికి ప్రతి క్రీము తయారు చేసుకోవాలన్నా దానిలో ఉండేటువంటి ద్రవ్యాలు తెలుసుకోవటము ఎంతో ఉత్తమం. దీని లోపల అశ్వగంధ చూర్ణం ఒకటి, అలాగే అతి మధురం చూర్ణం ఒకటి, హరిద్ర అంటే పసుపు చూర్ణం ఒకటి, ద్రాక్ష బీజ అంటే మనము ద్రాక్ష పండ్లలో ఉన్నటువంటి గింజల యొక్క చూర్ణము, మరియు మంజిష్టాకు సంబంధించినటువంటి పౌడరు, వీటన్నిటినీ తీసేసుకొని కొంచెము దానికి తేనె కూడా కలుపుకోవాలి. అలాగే తేనె మైనము కూడా ఉంటుంది, బీస్ వ్యాక్స్ అంటాము, మధుచిష్టం అని అంటాము ఆయుర్వేదిక్ పరిభాషలో. వీటన్నిటినీ తీసేసుకొని కొంచెము దానికి అజాక్షీలాన్ని కూడా యాడ్ చేసేసి ఈ క్రీమ్ బేస్గా తయారు చేసుకున్నట్లయితే మనం చర్మానికి ఎంతో కాంతివంతంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఫెయిర్నెస్ క్రీమ్ ఉదయాన్నే మనము స్నానం చేసిన తర్వాత శరీరము పొడి బారకుండా ఉండటానికి, ఒకవేళ పొడి బారుతుంది అనిపిస్తే వెంటనే మనము చేతులకు, అలాగే కాళ్ళకు, అలాగే వీపు భాగం లోపల కూడా ఈ క్రీమ్ను కనుక కొంచెం లైట్గా తీసేసుకొని రాసేసుకుంటే చర్మము కాంతివంతంగా, మృదుత్వంగా, మరియు చర్మము గట్టిపట్టడానికి కూడా ఎంతో ఆస్కారంగా ఉంటుంది. సీజనల్గా వచ్చేటువంటి వ్యాధుల్లో ముఖ్యమైనది చర్మానికి సంబంధించి వస్తాయి, ముఖ్యంగా హేమంత ఋతువు లోపల. ఒక్కొక్క ఋతువునికి సంబంధించి రకరకాల వ్యాధులు వస్తుంటాయి. మనము శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులు వాటిని ఏమి ఉత్తరాయణ కాలం అంటాము, లేదా ఆదాన కాలం అంటాము దాన్ని. తర్వాత హేమంతము శిశిర, శిశిరోద వసంతశ్చ గ్రీష్మ, ఆ మూడిటిది. తర్వాత హేమంత ఋతువులో మాత్రము దాన్ని విసర్గకాలం అంటాము, లేదా దక్షిణాయన కాలం అంటాము. ఒక్కొక్క ఋతువులో రకరకాల వ్యాధులు వస్తున్నాయి. గ్రీష్మ ఋతువు వచ్చిందంటే దానికి సంబంధించినటువంటి వ్యాధులు ముఖ్యంగా సన్ స్ట్రోక్, అంటే ఆ సూర్యుడి యొక్క వేడి వలన శరీరం లోపల ఉన్నటువంటి బలమంతా కూడా తగ్గిపోయి రకరకాల పరిణామాలు సంభవిస్తుంటాయి. వర్ష ఋతువు వచ్చిందంటే చాలు, వర్షపు నీటితోటి వాటిని వాటర్ బార్న్ డిసీజెస్ అంటాము, మలేరియా కానివ్వండి, డెంగ్యూకు సంబంధించేటటువంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే హేమంత ఋతువుకి వచ్చినప్పుడు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ ఋతువులను బట్టి ఋతువులో వచ్చేటువంటి వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ముందే మనము ఆ ఋతువులు వచ్చే ముందే ఆ ఋతువుల యొక్క అనుసారం, ఋతువుల యొక్క సంబంధమైనటువంటి ఎలాంటి పరిణామాలు వస్తాయో, ఆ ఋతువులు మన శాస్త్రం లోపల ఒక్కొక్క ఋతువుకు కొన్ని కొన్ని లక్షణాలు చెప్పారు, ఆ లక్షణాలను కనుక ఖచ్చితంగా మనము ఆ శాస్త్ర ప్రమాణానుసారంగా పాటించినట్లయితే, ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్తారు, ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తారు, ముఖ్యంగా ఈ ఋతువు లోపల, హేమంత ఋతువు లోపల, దక్షిణాయన కాలం లోపల మనము ఈ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ చర్మాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము. దానిలో ముఖ్యంగా ఈ ఎమల్షన్స్ అంటాం దీన్ని, ఎమల్షన్స్, లోషన్స్, పౌడర్స్, క్రీమ్స్ ఇంట్లోనే ఉండి తయారు చేసుకునేటువంటి పద్ధతే గృహ వైద్యము. ఈ విధంగా మనం అశ్వగంధా పౌడర్ కానివ్వండి, తర్వాత మధుచిష్టం అనుకున్నాము, దాన్ని బీస్ వ్యాక్స్ అంటాము, పసుపు ఒకటి, తర్వాత ఖదిరా ఒకటి, అంతేవిధంగా ఈ రెండు మూడు ద్రవ్యాలు మనం తీసేసుకొని పౌడర్ చేసేసుకొని క్రీమ్ తయారు చేసేసుకొని చర్మాన్ని గనక రాసుకున్నట్లయితే చాలా వరకు కూడా కాంతివంతంగా ఉంటుంది, శరీరము కూడా ముడతలు పడకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహకరిస్తుంది ఈ ఫెయిర్నెస్ స్కిన్ క్రీమ్. ఈ విధంగా ఈరోజు మనము ఫెయిర్నెస్ స్కిన్ ఎలా తయారు చేయాలో నేర్చుకున్నాము.
మరొక ఎపిసోడ్ లోపల చర్మానికి సంబంధించి, ముఖ్యంగా ఒకప్పుడు ఏంటంటే జనరేషన్ టు జనరేషన్స్ రకరకాల పరిణామాలు చూస్తుంటాము. గ్లోబలైజేషన్స్ లోపల కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క నియమాలు, ఒక్కొక్క డేట్స్, ఒక్కొక్క కాలానుసారంగా రకరకాల వ్యాధులు సంభవిస్తుంటాయి. ఒకప్పుడు 40 ఇయర్స్ ఏజ్ నుంచి 40 పైబడిన వాళ్ళకు కూడా ఈ వ్యాధులు, ముఖ్యంగా డయాబెటిక్ మెలిటస్ కానివ్వండి, తర్వాత హైపర్ టెన్షన్ కానివ్వండి, రకరకాల సిండ్రోమ్స్ రావడానికి ఎంతో అవకాశం ఉండేది 40 తర్వాత. ప్రస్తుతం చూసుకున్నట్లయితే యంగర్ జనరేషన్ లోపల 30 తర్వాతనే మొదలవుతున్నాయి. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటిది అంటే, నియమానుసారంగా, ఋతువుల అనుసారంగా, శాస్త్ర ప్రమానుసారంగా లైఫ్, అంటే లైఫ్ స్టైల్ అంటాం కదా, లైఫ్ స్టైల్ని ఖచ్చితంగా మనము ఒక పరిణామంగా, ఒక ప్రమాణంగా తీసుకొని ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపితే దాన్నే లైఫ్ స్టైల్ అంటాం. చాలామంది కూడా ఈ లైఫ్ స్టైల్ లోపల చాలా డిజార్డర్స్ మొదలైనాయి. ఇంట్లో తీసుకున్నటువంటి ఆహారము చాలా మంచిదని ఎంతోమందికి చెప్తున్నాం, అయినా సరే ఆ జంక్ ఫుడ్ వల్ల రకరకాల పరిణామాలు సంభవిస్తుంటాయి. ఈ విధంగా ఆయుర్వేద శాస్త్రం లోపల ముఖ్యంగా ఈ విభాగాన్ని తీసుకున్నట్లయితే, గృహ వైద్య విభాగం లోపల చిన్న చిన్న ప్రోడక్ట్స్ను, మన దగ్గర దొరికేటువంటి ప్రోడక్ట్స్ తోటి ఈ ఔషధ ద్రవ్యాలు, చూర్ణాలు కానివ్వండి, పౌడర్స్ కానివ్వండి, క్రీమ్స్ కానీ, ఆయింట్మెంట్స్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానివ్వండి, ఫేస్ ప్యాక్స్ సంబంధించినవి కానీ, పౌడర్స్ కూడా తయారు చేసేసుకొని మన ఆరోగ్యాన్ని మన చేతిలోనే ఉందనుకొని, ఆరోగ్యాన్ని పెంచుకోవాలనుకున్నా, తుంచుకోవాలనుకున్నా అది మన చేతిలో ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్స్ను ఇంట్లోనే తయారు చేసేసుకొని చాలా వరకు కూడా చర్మ రోగాలను నివారించుకోవచ్చు అనేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈ గృహ వైద్యము. మరొక ఎపిసోడ్ లోపల ఇంకా మనం రకరకాల పౌడర్స్ తయారు చేసుకోవచ్చు, క్రీమ్స్ తయారు చేసుకోవచ్చు, అవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. జయ జయశంకర్.